हाय फ्रेंड्स, मनम ई रोजु प्रेशर कुकर लो टमाटा राइस सिंपल गा एला तैयार चेसुकोवालो ई वीडियो चूसेद्दाम। अलागे पेरुगु पच्चडी कूडा एला चेयालो मनम ई वीडियो चूसेद्दाम। मुंदुगा ओक कप्पु बियम तीसुकोनी ओक 15 निमिषाल पाटु वाश चेसि नानबेट्टुकोवालि ई विधंगा। अलागे मनकि ए कप्पुतो अयिते मनम బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతోటి ఒక కప్పు ప్యూరీ టమాటా ప్యూరీ రెడీ చేసుకోవాలి। ఈ విధంగా టమాటా ముక్కలు మిక్సీలో వేసి దీన్ని బాగా పేస్ట్ చేసుకొని మనం ప్యూరీ రెడీ చేసుకోవాలి। ఇలాగా మనం ఇదే కప్పుతో రైస్ తీసుకున్నాము, అలాగే ఇదే కప్పుతో టమాటా ప్యూరీ కూడా ఒక కప్పు ఈ విధంగా తీసుకున్నాము। ఇలాగా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని పొడవుగా సన్నగా కోర కట్ చేసి పెట్టుకోవాలి। ఇలాగా మసాలాలన్నీ తీసి పెట్టుకోవాలి। ఒక కప్పు వాటర్ కూడా మనం తీసి పెట్టుకోవాలి। నేనైతే అదే కప్పులో వాటర్ తీసుకున్నాను। ముందుగా కుక్కర్ పెట్టేసి కుక్కర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత డ్రై మసాలాలు, చక్క, లవంగ, కొన్ని మిరియాలు, జీలకర్ర ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇవి కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। అలాగే ఒక 3 పచ్చిమిర్చి మధ్యలో గాటు పెట్టి ఈ విధంగా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి। ఈ విధంగా ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి। జీడిపప్పులు ఆప్షనల్। ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇది పచ్చి వాసన పోయే వరకు బాగా మనం ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఇలాగ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇది కూడా మనము బాగా కొద్దిగా ఫ్రై చేసుకున్నాము। ఈ విధంగా ఆయిల్ అంతా బయటికి వచ్చే వరకు కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 1 నిమిషం పాటు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నది యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనము ఇందులో ఇప్పుడు బియ్యం యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా ఫిల్టర్ చేసి పెట్టుకున్న బియ్యం ఇందులో యాడ్ చేసుకోవాలి। 1 కప్పు బియ్యానికి 1 కప్పు టమాటా ప్యూరీ వేసుకుంటే టేస్ట్ పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది। ఇప్పుడు ఇందులో మనం 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి। 1 కప్పు బియ్యానికి 1 కప్పు మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలండి। ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు చెక్ చేసుకొని ఇప్పుడు దీనికి మూత పెట్టేయాలి। 1 విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలండి, 1 విజిల్ మాత్రమే రావాలి। ఇలాగా 1 విజిల్ ఇచ్చిన తర్వాత గ్యాస్ అంతా పోయే వరకు మనం వెయిట్ చేద్దాము। చూడండి, కుక్కర్ గ్యాస్ అంతా పోయింది, చూసారా? రైస్ అయితే మనకి రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం। ఎంతో చక్కగా, ఎంతో సింపుల్గా అయిపోయే టమాటా రైస్ రెడీ అయిపోయిందండి। దీన్ని మనం రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా, చాలా యమ్మీగా, చాలా బాగుంటుంది। చాలా ఈజీగా, సింపుల్గా చేసుకోవచ్చు। ఈ విధంగా చూసారా, ఈ సింపుల్ రైతా ఎలా తయారు చేశానో ఇప్పుడు మీకు చూపిస్తాను। చూడండి, ముందుగా 1 కప్పు పెరుగు, అలాగే 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే కొద్దిగా గ్రైండ్ చేసుకున్న క్యారెట్, 1/2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి। ముందుగా 1 గిన్నె తీసుకొని అది కట్ చేసిన అన్ని ఇందులో వేసుకోవాలి, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి। పెరుగు వేసేసి ఇందులో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి మనము, ఈ విధంగా తగినంత ఉప్పు। ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకోవాలి। చాలా సింపుల్గా ఉంటుందండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది। టమాటా రైస్లోకైనా సరే, బిర్యానీ రైస్లోకైనా చాలా బాగుంటుంది। ఈ విధంగా సింపుల్గా రైతా కూడా తయారు చేసుకోవచ్చు। చూడండి, ఈ విధంగా మీరు కూడా సింపుల్గా టమాటా రైస్ రైతా తయారు చేసి పిల్లలకి చక్కగా పెట్టుకోవచ్చు। నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।
థ్యాంక్ యూ. ఇంకో మంచి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.